ఈ ఎఫ్ఐఆర్ అనే సినిమాకి సృష్టికర్త, దానికి పూర్తిగా బాధ్యతను భుజం వేసుకున్న వ్యక్తి మా తమ్ముడు శ్రీరాజ్. ఎందుకంటే అతను కూడా భీమవరం నుంచి వచ్చి ఇక్కడికి ఒక ఆర్టిస్ట్గా ఒక డాన్సర్గా స్థిరపడి ఏదైనా ఒక మంచి సినిమా డైరెక్షన్ చేద్దామని ఎంతో తపంతో అతను చాలా కష్టపడి చాలా వర్క్ చేశాడు. ఇది అతనికి మూడో సినిమా. డెఫినెట్గా ఈ సినిమాతో అతను ఒక మంచి దర్శకుల కోవలోకి, ఒక పెద్ద దర్శకుల కోవలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్న సినిమా. చాలామంది అడిగారు ఎఫ్ఐఆర్ ఏంటండి, ఈ సినిమా ఏంటండి, ఇదేంటని అడిగారు. ఒక సినిమా ప్రొడ్యూసర్గా అన్ని రకాల సినిమాలు తీయటం అవసరం. ఒక వాసవి వైభవం లాంటి దేవుడి సినిమా తీసాం, ఒక ధనలక్ష్మి తలుపు తెరిది లాంటి ఒక సోషల్ సినిమా తీసాం, అలాగే అనేక డబ్బింగ్ సినిమాలు చేసాం, ట్రాఫిక్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసాం. అందువల్ల ప్రేక్షకుడు ఏది నచ్చితే, ఏది కావాలంటే అలాంటి సినిమా తీయటమే నిర్మాతగా నా బాధ్యత కాబట్టి ఒక ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమాలో ఏ విధమైన అసభ్యం మాత్రం ఉండదు. ఇది పూర్తి రొమాంటిక్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. చాలా బాగా వచ్చింది. అందరూ కష్టపడి వర్క్ చేశాం. అలాగే నాకు కోఆపరేట్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఫస్ట్ కాపీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంతి అండ్ గీతాంజలి వీళ్ళిద్దరికి ముఖ్యంగా నేను రుణపడి ఉంటాను. ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయాలి అని చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము చేస్తాం, అందులో ఏముందో తెలియకుండానే నేను చెప్పగానే చేస్తామని ధైర్యంగా నా మీద నమ్మకంతో వచ్చినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు. ఒక ట్రైలర్ చూసో లేకపోతే ఒక స్టిల్ చూసో మన సినిమాలో ఏముందనేది అంచనా వేయడం చాలా కష్టం. మన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి తీసే ప్రయత్నంలో ఈ సినిమా తీశాను నేను. అయితే మన కెరీర్కి ఏ దెబ్బ రాకుండా ఉండడానికి, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సినిమా ప్రతి సినిమాలోనూ ఒక కొత్తదనం, ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ సినిమా తీశాడు, చాలా బాగా వచ్చింది అనే మాట మీ నుంచి వస్తేనే నాకు ఫ్యూచర్ ఉంటుంది, నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ ఇందులో తీసుకున్నాను. దీని గురించి మీరు నెగిటివ్గా ఏం ఆలోచించక్కర్లేదు, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక అంటే ఒక లవ్ స్టోరీ, ఇది టోటల్ లవ్ స్టోరీ, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ట్రైలర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కొత్త ట్రైలర్ ఓపెన్ చేశారు సార్, ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. మీరందరి ఆశీస్సులు నాకు ఉండాలి, ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన రామ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రంగోపలవర్మ గారితో సినిమాలు తీసి తీసి ఆయన ఇన్స్పిరేషన్తో తీసిన సినిమాలా ఉంది ఇది. డైరెక్టర్ గారికి, రామ సత్యనారాయణ గారికి నాకు అనిపించిన ఫీలింగ్ అది. సో డెఫినెట్గా ఆ రేంజ్కి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్ కలిగింది. సో ఈయనైతే ఇంకా రంగోపలవర్మతో ఎన్ని సినిమా తీసి అందరికీ తెలిసిందే. మంచి రొమాంటిక్ ఫిల్ము, మంచి యూత్కి బాగా ఆకట్టుకునే ఎఫ్ఐఆర్ టైటిల్. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే తెలుగు అమ్మాయి బాగా ఎప్పటి నుంచో తెలుసున్న అమ్మాయి, అందరికీ సుపరిచితురాలు. సో కాబట్టి ఆ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ కోసం చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు టైం సరిపోను కూడా సరిపోదు. అండ్ స్టార్టింగ్లో అయితే ఫస్ట్ శ్రీరాజ్ని శ్రీరాజ్ గారు అన్నాను, ఇప్పుడు శ్రీరాజ్ అంటున్నాను. అక్కడే తెలుస్తుంది ఎంత రిలేషన్ క్లోజ్ అయిందని, అంత మంచిగా చూసుకున్నాడు. అండ్ ప్రతి మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ వాళ్ళు అదే చూసుకోవాలి, ఆర్టిస్ట్ అంటే ఓన్లీ యాక్ట్ చేయాలి, వేరే వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అదే చేయాలి అని లేకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ అన్నిట్లోని హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ రామ్ సత్యనారాయణ గారు అయితే నాకు ప్రొడ్యూసర్గా లాస్ట్ వరకు తెలియదు, మొన్న లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడు తెలుసు, దానికన్నా కొంచెం ముందు తెలుసు అంతే. ఆయన కూడా అంత నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద, ఆర్టిస్ట్ మీద, డైరెక్టర్ మీద, ప్రతి ఒక్కరి మీద నమ్మకం పెట్టుకొని వదిలేసి అసలు ఒక్కరోజు కూడా షూటింగ్కి రాలేదు, ఒక్కసారి వచ్చారు అంతే. వచ్చి అది కూడా 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోయారు. సో సార్, మీ నమ్మకం పెట్టుకొని అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ సినిమా మీకు అంతే పెద్ద హిట్ అయ్యి, మీ 175th ఫిల్మ్ అయ్యి మీ కోరిక గిన్నెస్ బుక్ షోర్ షార్ట్ గా మీరు వెళ్తారు సార్, మీ పేరు ఉంటుంది దాంట్లో. అండ్ హోల్ టీమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కి ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ టైం తెలుగులో ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాం కాబట్టి ఆ టెన్షన్ ఉంది, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ ఏంటి అనేది. బట్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా థియేటర్ లో కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసే విధంగా డైరెక్టర్ శ్రీరాజ్ చక్కగా ప్లానింగ్ గా తీశారు. అండ్ దానికి మా ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారి సపోర్ట్ కూడా అంతే ఈక్వల్ గా ఉంది. కాబట్టి గుడ్ కాంబినేషన్, మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అండ్ చక్కటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఇద్దరు ఈ సినిమాకి చేయడం అనేది, అండ్ వీరి అండర్ లో మేము వర్క్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది.